హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వెంట్రుకలు రాలిపోయే సమస్యకు కొన్ని సులువైన ఇంటి చిట్కాలు చూద్దాం. మనం తినే ఆహారం పైన కూడా వెంట్రుకలు రాలిపోయే సమస్య ఆధారపడి ఉంటుంది. అందుకని మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు మరియు ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. దానివల్ల మన వెంట్రుకలు బలంగా మరియు ఆరోగ్యంగా తయారవుతాయి. గోరువెచ్చని కొబ్బరి నూనెని తలకు బాగా పట్టించి మర్దన చేసుకోవాలి. దానివల్ల రక్త ప్రసరణ బాగా జరిగి వెంట్రుకలు రాలిపోవడం అనేది ఆగిపోతుంది. కలబంద గుజ్జును తలకు పట్టించడం వల్ల కూడా వెంట్రుకల పెరుగుదల బాగా ఉంటుంది. అంతేకాకుండా మన వెంట్రుకలు చాలా బలంగా తయారవుతాయి, చాలా స్మూత్గా కూడా అవుతాయి. అవే కాకుండా ఇంకా ఉల్లిపాయ రసం తీసి దాన్ని తలకు పెట్టుకోవడం వల్ల కూడా కొద్దిగా వెంట్రుకలు రాలిపోవడం తగ్గుతుంది. ఎందుకంటే ఉల్లిపాయలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి వెంట్రుకల ఆరోగ్యానికి మంచిది. మనం ప్రతిరోజు తలకు నూనె పెట్టుకొని మర్దన చేసుకోవాలి. దానివల్ల వెంట్రుకలు బాగా పెరుగుతాయి. అంతేకాకుండా మన వెంట్రుకల వేర్లను చాలా దృఢంగా చేస్తాయి. అవే కాకుండా పెరుగులో మెంతులు రాత్రి నానబెట్టి పొద్దున్న గ్రైండ్ చేసి తలకు పెట్టుకోవడం వల్ల కూడా మంచి ఉపయోగం ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మనం ఎంతో అందమైన మరియు ఆరోగ్యకరమైన వెంట్రుకలు మన సొంతం అవుతాయి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.